మమ్మీ ఈ ఎండకాలంలో పెళ్ళేది మమ్మీ అయినా పెళ్ళేవాడిది అరే మన చుట్టాలన్నది పెళ్లి జల్దీ రెడీగా బా సరే గాని ఫంక్షన్ హాల్లో ఏసీ ఉంటది కదా మమ్మీ కూలర్ ఉంటదా ఫంక్షన్ హాల్ ఏదైతే ఎందుకురా నీకు ఇప్పుడు నేను రావడం అవసరం మమ్మీ పెళ్లికి మనం పెళ్లికోవడం అవసరం నువ్వు రావడం కూడా అవసరం మమ్మీ నార్మల్ టీ షర్ట్ ఇంకా ప్యాంట్ వేసుకొని రావాలా ఎండకాలం కదా ఎక్కువ ఉబ్బరిస్తుంది కాబట్టి కాదు కుర్తా పైజామా వేసుకో లేకపోతే షెర్వాని వేసుకో ఏంటి ఇంత ఎండలా కుర్తా పైజామా వేసుకోవాలి లేకపోతే షెర్వాని వేసుకోవాలా నేను వేసుకొని వేసుకోను మమ్మీ ఏ పెళ్ళికి బిచ్చిపోలాగా పోతావా మంచి బట్టలు వేసుకోపో ఒక పని చేసాం మమ్మీ నార్మల్ టీ షర్ట్ ఇంకా ప్యాంట్ వేసుకొని వస్తాం మమ్మీ నార్మల్ పెళ్ళే కదా నేను 5 నిమిషాలలో వస్తా మమ్మీ ప్లీజ్ మమ్మీ ఎండ కొడుతుంది మమ్మీ నా మాట నువ్వు అర్థం చేసుకో నువ్వు రెడీ అయి ఉండలేవు అనుకో నీ పని చెప్తా అంత పెద్ద చేరవని నేను హ్యాండిల్ చేయలేను చెప్టలు చెప్టలు అయితే నువ్వు పిండితే చెప్టలు వస్తాయి ఏమైనా రెడీ అయినావా संजाने थोने थानी ने नानो अवतुंबक ताने अंबी लंबानो ఎందకీ అవతారము బదిలేసేస్తావ్యా ఎండకాలం లాంగిట్టు అస్సలు ఉబ్బరియేది కదా నేను పోయి పద్దులు పక్కన కూసిట అప్పుడు ఉబ్బరియేది ఏమియేది ఎట్టి బాబు అవతారం బాగుందా సోమ్యుడి రెడీ కమ్మంటే కథలు పడుతున్నాడు పోయి చీపు కడ చెప్పు చీపురు కట్టనా పోతున్నా మమ్మీ పోతున్నా మమ్మీ మమ్మీ పోతు మమ్మీ ఇప్పేసినా ఇప్పేసినా ఆగు ఇప్పేసినా ఎండకాలంలో పెద్ద తలకాయ నొప్పి ఏందంటే ఈ బాటిల్ నింపడమే ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్ బా దుపైతం దుపైతం ఇప్పుడే కదా నేను బాటిల్ నింపిన అప్పుడే అయిపోయినాయా ఎన్నిసార్లు నింపాలి బాటిల్ నేను ఇంట్లో అక్కి అక్కి బాబా ఎందుకు అరసరా సామె నువ్వు అది కడప నీళ్ళ ట్యాంకరా ఆయన నీళ్ళు పోసుకుంటావు కడపలా ఎండకాలం సామ్యా అరే రోజుకి 10 సార్లు నింపుతా నేను 10 సార్లు తాగుతూనే ఉంటావా ఎండకాలం కదా సామ్యా ఎండకాలమే ఎండకాలం మాకు కూడా వచ్చింది ఎండకాలం నీకే కాదు అయినా నేను నీళ్ళ గన్నిగానం నీళ్ళు తాగాను సామ్యా ఈరోజు సాటర్డే నువ్వు నింపాలి మనం అనుకున్నాం కదా మండే నేను ట్యూస్డే నువ్వు వెనస్డే నేను థర్స్డే నువ్వు ఫ్రైడే నేను సాటర్డే నువ్వు నేను నింపినా కాబట్టి అరుస్తున్నా అరే ఇప్పుడు దూపైతే తాగుతంటావా చెప్పు నువ్వు మండే వెనస్డే ఫ్రైడే నింపితే ఇటనే తాగుతున్నా నేను నాకు అవన్నీ తెలియదు సామ్యా నేను నీళ్ళు తాగుతా బరాబర్ తాగుతా ఇప్పుడు నేను ఇంకొకసారి నీళ్ళు నింపుతురా నువ్వు మళ్ళీ వచ్చి నీళ్ళు తాగొద్దు నీళ్ళు తాగితే మంచిగా ఉంటుంది చెప్తున్నా ఇప్పుడు దూప్ అయితే నీళ్ళు తాగకుండా నూనె తాగమంటావా నన్ను అవునా పోయి కూర్చో పోయి ఇంట్లో సరే ఎండకాలం పెట్టుకొని నీళ్ళు తాగొద్దంట నీళ్ళు నింపాలి బాటిల్ చక్కగా అవుతుంది అకి అకి ఈ పైప్ తీసుకో ఎందుకు సామి ఇప్పుడు నల్ల వస్తుందా నేను నింపసామి నీళ్ళు ఈరోజు సాటర్డే నువ్వే నింపాలి అరే తీసుకో నువ్వు నల్లే మోసలేదు గానీ ఏం చేయాలి ఇప్పుడు ఈ పైప్ తోటి నువ్వు నీళ్ళు నింపినావా నాకు మస్తు దూప్ అవుతుంది దూప్ అవుతుందా ఇప్పుడు నీళ్ళు వస్తాయి చూడు నేను అప్పుడే వాటర్ బాటిల్ నింపేస్తావా వాటర్ బాటిల్ నింపలే కదా నేను మరి అట్టెట్లా చేసావు నీళ్ళు నాకు దూప్ అవుతుంది జల్లిన పైప్ మొదికాడ పెట్టుకుని నేను పోతున్నా సామ్యా వస్తున్నాయి సామ్యా వస్తున్నాయి ఎట్లుంది నా ఐడియా సూపర్ ఉంది సామ్యా ఐడియా కానీ ఇప్పుడు నాకు దూపైన కొద్దికి పైప్ తోడు తాగాల లేదు నేను అంతే మరి మీరు కూడా ఎండాకాలంలో ఇబ్బంది పడుతున్నారా ఒక సైడ్ వర్షము ఒక సైడ్ ఏమో ఎండ ఏం అర్థమైతే లేదా అయితే కమెంట్ చేయండి ఎస్ ఎండాకాలం అని ఎండాకాలం కూడా చలితో స్నానం చేస్తే ఆ మసానే వేరు మళ్ళీ ఒకసారి స్నానం చేద్దాం ఎండాకాలంలో మూడు సార్లు నాలుగు సార్లు స్నానం చేస్తే మస్తు మజా వస్తుంది మళ్ళొకసారి స్నానం చేస్తాను మూడు సార్లు స్నానం చేస్తే నాకు ఇప్పుడు స్నానం చేసినట్టు అనిపిస్తుంది A few moments later. ఈ ఎండాకాలంలో మనం కాపాడేది ఏంటంటే ఊ అన్నాన్ని పోయి మొహం కడుకోవాలి అదే మనం కాపాడేది బాత్రూంలో ఏమో నీళ్ళు వస్తలే లేవు మొహం కడుపుదామంటే మమ్మీ 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 మా బాత్రూంలో నీళ్ళు వస్తలేవు మమ్మీ అనుకాడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం స్నానం చేస్తున్నాడు నీళ్ళు అయితే ఇప్పుడు బాత్రూమ్ నీళ్ళు రావా మమ్మీ మొగ చాలా చేతులు కడుకోవద్దా నేను నాకు కూడా తెలియదు నేను కూడా పొద్దున్న స్నానం చేయలేదు అందుకే నా పనికి వాసన వస్తుంది ఆ
హలో గైస్ సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఐపీఎల్ అయితే వచ్చింది కాబట్టి ఈసారి ఐపీఎల్ ధూమ్ధామ్ ఉండాలి ధూమ్ధామ్ ఉండాలంటే ఎట్లా ఉంది కదా నన్ అదర్ దెన్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ బిగ్గెస్ట్ గేమింగ్ పార్ట్నర్ కిలాడి ఇప్పుడు వస్తుంది టీ ట్వంటీది అసలీ మజా విత్ ఖిలాడి డాట్ కామ్ అనమాట ఈ టీ ట్వంటీలో మీరు గెలుచుకోవచ్చు ఐఫోన్ 14 ఐపీఎల్ ఫైనల్ టికెట్స్ యాపిల్ వాచెస్ యాపిల్ ఎయిర్ పాడ్స్ ఎక్సెట్రా ఇంకా చాలా గెలుచుకోవచ్చు ఇంకా మీరు గెలుచుకోవచ్చు ఎవ్రీ డే 1 కేజీ గోల్డ్ అనమాట ఎస్ మీరు విన్నది నేను అన్నది కరెక్టే ఎవ్రీ డే 1 కేజీ గోల్డ్ గెలుచుకోవచ్చు అండ్ ఇంకా మీరు లక్కీ ఎనఫ్ అయితే మీరు మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ని మీట్ అయ్యే ఛాన్స్ కూడా గెలుచుకోవచ్చు అనమాట ఖిలాడిలో మీరు ఇప్పుడే జాయిన్ అయినట్టయితే మీకు 200% 300% కాదండి 1300% వెల్కమ్ బోనస్ వస్తుంది ఎస్ 1300% వెల్కమ్ బోనస్ మీకోసం ఎదురు చూస్తుంది ఖిలాడిలో విత్డ్రా 30 మినిట్స్ లో అయిపోతుంది ఒకవేళ అవ్వలేదు అనుకోండి 20% ఎక్స్ట్రా వస్తుంది ఖిలాడి అన్ని లోకల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది తెలుగు తమిళ కన్నడ మలయాళం ఇంకా చాలా లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది మీరు చేసే ప్రతి అంచనా మీద మీరు ఇన్షూర్డ్ గా ఉండాలి సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడే డిస్క్రిప్షన్ లింక్ ఉంది అక్కడ నుంచి ఖిలాడిలో ఆడండి ఒకవేళ మీరు ఖిలాడి అయితే ఖిలాడిలోనే ఆడండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బట్టలు బయటికి వేసుకునేటప్పుడు వేడైపోతున్నాయి అదే చల్ల బట్టలు బయటికి వేసుకుని పోయినామనుకో మనం కూడా చల్లగా ఉంటాం అందుకే అట్లా పెట్టినా నేను ఇదే మాట ఇప్పుడు నేను మమ్మీకి పోయి చెప్పొస్తా మమ్మీ అప్పుడు నేను ఫ్రిడ్జ్ లా ఉక్కుతాది బా మమ్మీ వేడి పెట్టుకొని స్నానం చేస్తా గులా చూస్తున్నాయి ఏమైంది సుశీల్ దాగా వేడి పెట్టుకొని స్నానం చేయాలి అబ్బా ఈ ఎండకాలంలో బాత్రూమ్ లో కూడా ఫ్యాన్లు పెట్టిపోయాలి డాడీతో మాట్లాడిన బాత్రూమ్ లో ఫ్యాన్ పెట్టి పెట్టుకుంటా A few moments later. Oh, man. బాధపడకు నీళ్ళ ట్యాంకర్ వస్తుందంట ఇప్పుడు ట్యాంకర్ వచ్చింది ఇట్లా కూర్చోవాలి నేను కూర్చో అట్లానే ఈ దరిద్రం వాడు వచ్చి కరెంటు పోయింది ఇప్పుడైతే రాగానే కరెంటు పోయినట్ట అవు మరి నువ్వే అప్పటి నుంచి కరెంటు ఉండే ఇప్పుడు నువ్వు వచ్చావు కరెంటు పోయింది ఇప్పుడు మాకు ఉబ్బర్ ఇస్తుంది ఈ దరిద్రం వాడు ఎందుకు వచ్చిండే మా కరెంటు పోయింది ఇప్పుడే బయటకు వస్తే కరెంటు వస్తుందా ఏమో మరి చూసినా వచ్చింది కరెంటు నువ్వు ఇంట్లోకి రాకరా దరిద్ర మోడా బయటకు పోయి కరెంట్ వస్తుంది అనుకో మీరు అన్నదే నిజం సుష్నా వచ్చింది కరెంటు ఒక్క నిమిషం ఆగండి ఇంటికి వస్తే కరెంటు పోతుంది బయటకు వస్తే కరెంటు వస్తుంది
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎండాకాలంలో కమెంట్ రాయండి, చూద్దాం ఏం చేస్తారో మీరు అందరు. అంతవరకు టాటా బై బై. కొరకు Thank you.